అగ్ర హీరోల కోసమే సినిమాలు తీయడంలో ఆరితేరిపోయిన ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు నిన్న వైభవంగా జరిగింది. ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆయనతో కలిసి సినిమాలు నిర్మిస్తోన్న చార్మీ ముందుగా ఆయనకు చెప్పిన బర్త్డే విష్ వైరల్ గా మారింది. అందుకు కారణం చేతిలో మందు గ్లాసుతో చార్మీ పూరి మీద ఎగబడి మరీ విషెస్ చెప్పడమే. నాకిష్టమైన వ్యక్తి మీరు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు, మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని నేనెప్పుడూ నిలబెట్టుకుంటూనే ఉంటాను అంటూ చేతిలో మందు గ్లాస్ పట్టుకుని మరీ తన ముందు కుర్చీలో కూర్చున్న పూరిపై ఎగబడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సీన్ అందరినీ షాక్ కు గురిచేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన చార్మి ఇప్పుడు నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలకు ఆయనతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తోంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లానింగ్, యాడ్ ఫిల్మ్స్, మార్కెటింగ్ డిజైనింగ్ చేస్తూ పూరి కనెక్ట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకు ఆయనతో పాటు చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పానిండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.